కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది ముఖ్యంగా మేడిగడ్డ పిల్లర్ల కుంగిపోయిన ఘటన కాంగ్రెస్ గతంలోనే ఫోకస్ చేసింది తాజాగా సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు లేఖను సైతం రాసింది ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ మేడిగడ్డ బ్యారత్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్టు తేల్చిందని దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారని ఈ బ్యారేజ్ నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరూ ఇందులో దోషులే అని గుర్తించినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తున్నట్టుగా సమాచారం ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఇదే జరిగితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ను సైతం ఇందులో బాధ్యుడిగా చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ పరిపాలనలో స్పీడ్ పెంచుతుంది ఈ క్రమంలో పాలన వర్గాలు చేపట్టి రెండు నెలలు కూడా గడవక ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ అటాక్ ప్రారంభిస్తుంది పార్లమెంట్ ఎన్నికల వేళ హామీల అమలు పేరుతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది దీంతో బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్టు తెలుస్తుంది కాళేశ్వరం అవినీతిపై ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలు విచారణ కోసం ప్రభుత్వాలపై సవాళ్లు చేస్తున్నాయి దీంతో మేడిగడ్డ వ్యవహారంలో కేసీఆర్ కు ఉచ్చు బిగించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలకు చెక్ పెట్టవచ్చనే భావనతో అధికార పక్షం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ క్రమంలో మేడిగడ్డ ఘటనపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కాబోతున్నదని కాంగ్రెస్ అనుకూల వర్గం సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది అయితే కేసీఆర్ అరెస్టు సైతం జరుగుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి అవుతున్న గులాబీ పార్టీకి కేసీఆర్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తుంది అయితే రేవంత్ ప్రభుత్వం దీనిపై ఎంతవరకు వెళుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి